హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే యూస్ఫుల్ టిప్స్ని షేర్ చేస్తున్నాను మన ఇంట్లో ఎప్పుడైనా వైర్ని కట్ చేయాలన్నప్పుడు కటింగ్ ప్లేయర్ లేనప్పుడు ఇలా నేల్ కట్టర్ యొక్క బయట నుంచి ఇలా లోపటికి ప్రెస్ చేసి అప్పుడు గట్టిగా లాగేసామనుకోండి వైర్ అనేది ఇలా బయటికి వచ్చేస్తుంది ఈ నేల్ కట్టర్తో ఇలాంటి వైరే కాకుండా ఇలా ఇనుప వైర్ కూడా ఉంటుంది కదండి దానిని కూడా మనము ఇలా గట్టిగా ప్రెస్ చేయాలన్నా కూడా నెల్ కటర్తోటే ఈజీగా చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ పిల్లల స్కూల్ డ్రెస్ పైన ఇలాంటి పెను గీతలని ఎక్కువగా ఉన్నప్పుడు మన ఇంట్లో ఉండే నెల్ రిమూవ్ ఉంటుంది కదా దానిని కొద్దిగా ఇలా పైన కానీ స్కెచ్ గీతలపైన కానీ అప్లై చేయాలి ఇలా వేసిన వెంటనే ఇక్కడ చూసారు కదండి ఈ పెను గీత అనేది ఇలా స్ప్రెడ్ అయిపోయింది మనము కొద్దిగా అక్కడ హ్యాండ్ వాష్ లిక్విడ్ కానీ సోప్ కానీ వేసి గట్టిగా అక్కడ రాసామనుకోండి గీతలు అనేవి అస్సలకే ఏర్పడవు పిల్లల టీషర్ట్స్ని ఈజీగా మడత పెట్టాలంటే ఇలా ఒక్క సెకండ్లోనే మడత పెట్టుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మధ్యలోకి మలుచుకొని టూ హ్యాండ్స్ని ఇలా రెండు ఒకేసారి మడత పెట్టి అప్పుడు మనము ఈ టీషర్ట్ని మడత పెట్టుకోవచ్చు ఇలా ఎన్ని టీషర్ట్స్ని అయినా కూడా తక్కువ సమయంలో మడత పెట్టుకోవచ్చు ఇలాంటి స్క్రబ్బర్ని తీసుకొని మనము ఇంట్లో ఉండే నైఫ్ని కానీ లేదా సీజర్ని ఇలా బాగా రఫ్ చేయాలి ఇలా చేయడం వలన ఈ నైఫ్ కానీ సీజర్ కానీ మళ్ళీ కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తుంది మిషన్ కుట్టే వాళ్ళు సీజర్ని ఎక్కువగా యూజ్ చేశారు కాబట్టి అలాంటి వారికైతే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వేస్ట్గా ఉండే ఒక నోట్బుక్ పేపర్ని తీసుకొని ఇలా కోన్ మాదిరిగా మలుచుకోవాలి మనము ఏదైనా సరుకులు అయిపోయినప్పుడు ఇలా పేపర్ని అందులో పెట్టి దీన్ని పైనుంచి వేసామనుకోండి ఒక్కటి కూడా కింద పడకుండా అన్నీ ఈజీగా వేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ ఇలాంటి స్టోన్స్ బ్యాంగిల్స్ని మనము ఎప్పుడైనా వేసుకున్నా కొన్ని రోజుల తర్వాత స్టోన్స్ అనేవి రాలిపోతాయి అయితే ముందే మనము ఇలా అదే కలర్కి సంబంధించిన నెల్ పాలిష్ని కానీ లేదా ఇలా ఏర్పడిన నెల్ పాలిష్ని ఇలా స్టోన్స్పై బాగా అప్లై చేయాలి ఇలా చేయడం వలన ఈ బ్యాంగిల్స్లో ఉండే స్టోన్స్ అనేవి అంత ఈజీగా రాలిపోకుండా ఎక్కువ రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు చివరి యూస్ఫుల్ టిప్ మిక్సీకి ఇలా జిడ్డు పట్టిన మరకలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా వైట్ వెనగర్ని తీసుకొని దీంట్లో వేసుకోవాలి ఎలాంటి లిక్విడ్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి వెనిగర్ వెనిగర్తోటే మిక్సీని అంతటిని క్లీన్ చేసుకోవచ్చు ఇలా నేను ఒక క్లాత్కు బదులుగా ముందుగా ఒక మాస్క్ తీసుకొని ఇలా వెనిగర్ తోటే మొత్తం మిక్సీని క్లీన్ చేసుకోండి బయట పూర్తిగా క్లీన్ చేసుకున్నాక లోపల కూడా ఏదైనా సీజన్ని తీసుకొని ఇలా బాగా క్లీన్ చేసామనుకోండి మురికి అంతా కూడా ఈజీగా తొలగిపోతుంది ఆ తర్వాతనే ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా మిక్సీ మొత్తానికి కూడా క్లీన్ చేసుకోండి చూసారు కదండి ఎంత జిడ్డు పట్టిన మిక్సీని కూడా ఒక వెనిగర్ తోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాక్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం